ప్రపంచకప్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సఫారీలు సమిష్టిగా రాణించి ఆసీస్ పై 10 పరుగుల తేడాతో గెలిచారు. ప్రపంచకప్ లో ఆసీస్ పై దక్షిణాఫ్రికాకి ఇదే తొలి విజయం. అయితే ఈ మ్యాచ్ లో ధోని తరహాలో డికాక్ కూడా రన్అట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు డికాక్ ఎలా రన్అట్ చేశాడంటే, ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 326 పరుగులు చేసింది. 326 పరుగుల లక్ష్య ఛేదంలో భాగంగా ఆసీస్ 33 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన స్టోయినిస్ తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. 19వ ఓవర్ వేసిన ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లో వార్నర్ స్క్వేర్ లెగ్ వైపు బంతిని బాదాడు. వెంటనే రబడా బంతిని అందుకొని వికెట్ కీపర్ డికాక్ కు విసిరాడు. అయితే ఆ బంతి వికెట్లకు దూరంగా వెళ్లింది. దీంతో డికాక్ తెలివిగా ధోని తరహాల్లో బంతికి చేతిని అడ్డుపెట్టి వికెట్లు తగిలేలా చేశాడు. అప్పటికి స్టోయినిస్ క్రీజు లోకి రాకపోవడంతో అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. ఈ రన్అట్ సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించింది.